నమస్కారం, సత్యానుష్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు: కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం పాల్గొన్న జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు, పుస్తకంతోనే యువత భవిష్యత్తు ఉందని వెల్లడి, ప్లాస్టిక్ వాడితే భారీ జరిమానాలు విధిస్తాం, వ్యాపారస్తులను హెచ్చరించిన కమిషనర్ శైలజ, మోర్తాడ్లో స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలపై గ్రామస్తులకు అవగాహన సదస్సు, అనంతరం ర్యాలీ, ఎస్ఎంసీ ఎన్నికల కోసం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన రిసోర్స్ పర్సన్ రవీందర్. ఆర్మూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి 53 మంది అర్హులైన లబ్ధిదారులకు అందజేశారు. తెలంగాణ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు పెండ్లి కానుకగా 1,116 రూపాయలను అందజేస్తుంది. గత సంవత్సరం నుండి బడ్జెట్ లేక కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారు. ఎట్టకేలకు 11 కోట్లు మంజూరు కావడంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి లబ్ధిదారులకు 1,116 రూపాయల చెక్కులను అందజేశారు. చెక్కులతో ఎమ్మెల్యే కానుకగా పట్టుచీర నజరాలను కూడా అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల కోసం 365 రోజులు జీతగానిగా పనిచేస్తానన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలను ఆయన వివరించారు. ఆర్మూర్ పట్టణ అభివృద్ధి కోసం 70 కోట్లు మంజూరు చేయించి బీటీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, క్లాక్ టవర్ నిర్మాణంతో పట్టణం సుందరంగా మారిందని, అభివృద్ధి కేవలం కేసీఆర్తోనే సాధ్యమన్నారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎంపీపీ పస్క నర్సయ్య, జడ్పీటీసీ మెట్టు సంతోష్, పట్టణ అధ్యక్షులు కలిగుట్ట గంగాధర్, ఆర్డీఓ శ్రీనివాస్, ఎంపీడీఓ గోపిబాబు, డిప్యూటీ తహసీల్దార్ లక్ష్మణ్, ఆర్ఐ గోపాల్, విఆర్ఓ, మండల సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ లింగాగౌడ్, మాజీ కౌన్సిలర్లు పండిత్ ప్రేమ్, కొక్కుల రమాకాంత్, గుద్దేటి రమేష్, కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల లబ్ధిదారులు పాల్గొన్నారు. ప్రతి బిడ్డ నుంచి ముసలయ్యేంత వరకు ప్రతి ఒక్కరిని ఆదుకున్న ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరున్నారంటే అది కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి సందర్భం చేస్తారు. ఆశా వర్గాల నుంచి ఆర్టీసీ వర్గాల వరకు ప్రతి ఒక్కరికి జీత పత్యాలు కూడా పెంచి ఏ రాష్ట్రంలో లేని విధంగా చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరికి ప్రతి ఎకరానికి నిలిస్తాం యావత్ తెలంగాణలో, ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు నిలిస్తాం యావత్ తెలంగాణలో, 1,00,000 ఎకరాలకు నిలిస్తాం అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి ఇంకా కొనసాగుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే నేను ఏమంటున్నానంటే, తెలంగాణ వస్తే ఏమొస్తా అని చెప్పిన ప్రతిపక్ష నాయకులు ఎవరైనా ఉంటే ఆర్మూర్ నియోజకవర్గానికి వచ్చి అంబేద్కర్ చిరస్తాలో మీరు ఎంపీ ఏంది, మీరు ఇచ్చింది ఏది పేపర్ ఇవ్వండి. మేము చెప్తాం మేమేమిచ్చినాం, ఏం తెచ్చినాం, ఏం పెట్టినామో ఆర్మూర్ ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ఆర్మూర్లో చిన్న చిన్న పెరిగే సెంట్రల్ లైటింగ్ మేము వచ్చిన తర్వాత వచ్చింది. ఆర్మూర్లో ఆర్టీసీ బైపాస్ రోడ్ మేము తెచ్చినాం, నిజామాబాద్ టు ఆర్మూర్ రోడ్ మేము తెచ్చినాం, నందిపేట్ టు మాగ్మూర్ రోడ్ మేము వేయించాం, ఆర్మూర్ టు నందిపేట్ వరకు డబుల్ రోడ్ వేయించాం, మినీ ట్యాంక్ బండ్ చేయించాం. 70 కోట్ల రూపాయలు కేవలం ఆర్మూర్ పట్టణానికి అభివృద్ధి కోసం తెచ్చాం. ఏ రోడ్లు విషయంలో డాంబర్ రోడ్లు అయితే ఉన్నాయి మీ అందరికి తెలుసు. ఆర్మూర్ బైపాస్ రోడ్ తో పాటు, ఆర్మూర్ బైపాస్ రోడ్ తో పాటు ఆర్టీసీ బైపాస్ రోడ్ తో పాటు నిర్మల్ బైపాస్ రోడ్, అదేవిధంగా బంజారికే బైపాస్ రోడ్, నందిపేట్ బైపాస్ రోడ్, ఈ విధంగా 9 బైపాస్ రోడ్లు మేము వచ్చిన తరగతి ఏర్పాటు చేసాం. కళ్ళు లేని కవేదాలుగా మాట్లాడుతున్నారు,
మేము చెప్పక తప్పదు. మేము ఇస్తున్నాం తమ్ముదని కాబట్టి తమ్ముతో మాట్లాడే సత్తా మాకు ఎంత చెప్పినా తప్పదు. ఈ నియోజకవర్గంలో 8672 మంది కాదు, ఇప్పటి వరకు దాదాపుగా 8000 పై చెరుకు మందికి సీఎం నిలిపన్లు వేసిన ద్వారా తాగాలని ఇబ్బంది పడుతున్న అక్క చెల్లెలకు డబ్బులు ఇప్పించిన ఘనత కూడా రాష్ట్రంలోని అత్యధిక ఎన్ఓసీలు అత్యధిక సీఎం నిలిపన్లు ఇచ్చిన నియోజకవర్గం ఆర్మోడ్ నియోజకవర్గం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. 24 గంటలు 365 రోజులు ఒక జీతగాడిలాగా పనిచేస్తారని చెప్పి సందర్భంగా చాలా మందికి ఒకటే ఒక సమస్య మిగిలి ఉన్నది, అయ్యా మరి 2 బెడ్రూమ్ల ఇల్లు కావాల్సి ఉన్నారు. వారి ముందు ఖచ్చితంగా ఈ విధంగా వృద్ధులకు వికలాంగులకు ఏ విధంగా పింఛన్ ఇస్తున్నామో, కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకున్న పిల్లలకు ఏ విధంగా ఇస్తున్నామో, మరి రైతులకు రైతు బీమా రైతు బంధు ఏ విధంగా ఇస్తున్నామో, ఇల్లు లేని పేద పడి బలైన వర్గాల అక్క చెల్లెలందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత మానే. మేము ఒక తోట పుట్టిన అక్క చెల్లె ఒక చీర ఇయ్యాలంటే ఒక చాలా ఇబ్బంది ఉండేది. మా చెల్లెకు చీరకు ఎక్కువ డబ్బులు ఇస్తే మా అమ్మతో మేము కొట్లాడేది. మా ఇంట్లో విషయం చెప్తున్నాం, అమ్మ మా చెల్లెకి ఎందుకు ఇస్తున్నావు 2000 రూపాయలు నాకు బయట పడ్డకు 150 రూపాయలు ఇస్తున్నావు అని కొట్లాడేది. అట్లాంటి నియోజకవర్గంలో అన్నదమ్ముల మధ్య అన్నదమ్ములు లేని అక్క చెల్లెలకు పెళ్ళైన చెల్లెలకు ఆ చీరల విషయంలో ఇబ్బంది ఉండదండి. పెళ్లి చేసుకున్న వారికి, కళ్యాణ లక్ష్మి పొందుతున్న వారికి, గర్భిణీ స్త్రీల శ్రీమంతానికి, ప్రతి ఒక్క చెల్లెకు అక్కకు తల్లికి ఎన్ని చీరలైనా నేను పంపిణీ చేస్తా, ఒక తోడబుట్ట అన్నదమ్ములాగా వారికి చీరలు పంపిణీ చేస్తా అని చెప్పి 24 వేల పైన చీరలు ఇచ్చినాం. మరి ఏదో తోడబుట్ట అక్కలాగా భావించి నేను చేస్తున్నా. నా తరఫున మీకు పెళ్లి కనుక పెళ్లి కోరు కట్నం పెట్టాలి కదా, పెట్టాలా వద్దా? మీ పెళ్లి కత్తిని కోరింటిని కట్నం పెట్టాలా తోడబుట్ట అన్నదమ్ములకి? కాబట్టి ఈ నెల 14వ నుండి 20వ తేదీ వరకు 52వ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా ముగింపు కార్యక్రమాన్ని నిన్న సాయంత్రం జిల్లా గ్రంథాలయ సంస్థలో ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్న గారి విఠలరావులు హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ చదువుతో పాటు సంస్కారం, పెద్దలపై గౌరవం పుస్తకాలతోనే లభిస్తుందని తెలిపారు. శరీరానికి వ్యాయామం ఎలాగో జ్ఞానానికి పుస్తక పఠనం కూడా అటువంటిదేనని వారు పేర్కొన్నారు. ఒక మంచి పుస్తకం 100 మంది మంచి స్నేహితులతో సమానమన్నారు. గ్రంథాలయాలు పుస్తకాల ద్వారానే ఎంతో మంది ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు అన్నారు. అన్ని పుస్తకాలను అందరూ ఖరీదు చేసుకుని చదువుకోలేరని, కాబట్టి గ్రంథాలయాల్లో ఎన్నో రకాల పుస్తకాలు లభిస్తాయని, వీటి వల్ల జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చని తెలిపారు. అనంతరం గ్రంథాలయ పర్సన్ ఇన్ఛార్జ్ సంయుక్త కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికి తీయడానికి ఈ వారోత్సవాల సందర్భంగా పోటీలు నిర్వహించామని, ఇందులో గెలుపొందిన 46 మందికి బహుమతులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి లక్ష్మీరాజ్యం, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. సరస్వతీభ్యం వరదే కామరూపిణి విద్యారంగం కరిష్యామిని సిద్ధిని భవతు జయ సదా పద్మ పద్మా విశాలాక్షి పద్మకేసరవర్ధిని విద్యాం పద్మాలయాం దేవి సాయం పాతు సరస్వతి అనేది ఒకప్పుడు చాలా ప్రాముఖ్యత ఉండేది. పురాతన కాలంలో మన తాళపత్ర గ్రంథాల్లో ఉండే విజ్ఞానం ఏదైతే ఉందో తాళపత్ర గ్రంథాల్లో నిక్షిప్తమై ఉండేది. ఒక తరానికి ముఖ్యంగా మన భారతదేశంలో అయితే మౌఖికంగా అంటే ఒకటి చెప్తే వినడం ద్వారా జ్ఞానం అనేది ఉపదించే వారికి వెళ్ళేది. తర్వాత తాళపత్ర గ్రంథాలు, అదేవిధంగా ప్రింటింగ్ టెక్నాలజీ పెరిగిన తర్వాత పుస్తకాల రూపకంలో ముద్రించి వాటిని వాడుకోవడం ద్వారా విజ్ఞానం అనేది ఉదరించేవారికి చేయడం, వాటిలో ముఖ్య పాత్ర పోషించిన ప్రపంచంలో చాలా చోట్ల గ్రంథాలయాలు. ఎందుకంటే అందరికీ అన్ని పుస్తకాలు లభ్యం కాకపోవచ్చు ఆర్థిక పరిస్థితుల రీత్యా లేదా ఇతర
వాటిని మనం ఉపయోగించుకోవాల్సిన గ్రంథాలయాలు ఉన్న పుస్తకాలు తప్పకుండా ఉపయోగపడతాయి. ప్రతి పుస్తకం గ్రంథాలయంలో ఎంతో విలువైంది, చిన్నది కావచ్చు లేదా పెద్దది కావచ్చు, కానీ చాలా దాని విలువ మనం డబ్బులతో ముడిపెట్టలేము, విలువ కట్టలేము. ఒక్కొక్క పుస్తకంలో అంటే మనకు కొందరి జీవిత చరిత్ర చదివినప్పుడు వారు ఎదుర్కొన్న అనుభవాలు మనకు తెలియవస్తాయి. అంటే గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు మనం ప్రపంచాన్ని ఒక కిటికీ లాగా చూపడం, మన కిటికీలోంచి ప్రపంచాన్ని ఏ విధంగా బయటకు చూస్తాము, మనకు ఎంత హృదయంగా కనబడుతుందో ఆ పుస్తకం చదివితే, వారి జీవిత చరిత్ర చదువుతుంటే వారు ఎదుర్కొన్న అనుభవాలు కానీ కష్టాలు కానీ వారి జ్ఞానం అంతా మనకు తెలుసు. అప్పటి నుంచి కూడా అదే ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మనం జాతీయ గ్రంథాలయ వారసత్వం జరుపుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థానికి వచ్చేటికి మొదటి 5 సంవత్సరాలు మనకి జాతీయ గ్రంథాలయ వారసత్వం వివరాలు తెలియలేదు, కానీ 6వ గ్రంథాలయ వారసత్వం నుంచి ఇప్పటి వరకు ఒక ఎలక్షన్ కూడా ఉన్న సమయాల్లో మినహా మిగతా అన్ని సమయాల్లోనూ మనం ప్రతి సంవత్సరం ఇదే సమయంలో మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. పాఠశాలల్లో ఎస్ఎంసి ఎన్నికలను నిర్వహించాలని, ఈ నెల 22న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని ఆర్పి రవీందర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలోని యాళ్ళరాముల మెమోరియల్ హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్ఎంసి ఎన్నికల నోటిఫికేషన్ అనంతరం 23 నుండి 25 వరకు అభ్యర్థనలు స్వీకరించి 26న సభ్యుల ఎన్నిక కొరకు తల్లిదండ్రుల తుది జాబితా పాఠశాల నోటీస్ బోర్డుపై పెట్టాలని, ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎన్నికలు నిర్వహించి చైర్మన్ వైస్ చైర్మన్లను ఎన్నుకోవాలని, 2 గంటల తర్వాత మొదటి సమావేశాన్ని నిర్వహించాలన్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఎంఈఓ రాజగంగారం పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమం ఈ రోజు ప్రారంభించాం. మరి ఆ సందర్భంగా ఈరోజు హెడ్ మాస్టర్స్ మీటింగ్ ఇక్కడ కండక్ట్ చేస్తుందని ఎంఈఓ చెప్పడం జరిగింది. సో మీతో కలిసి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అనిపించి రావడం జరిగింది. ముఖ్యంగా అకాడమిక్ సైడ్ చాలా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పాఠశాలలో అది ప్రాథమిక పాఠశాల అయినా సరే, ఉన్నత పాఠశాల అయినా సరే, అట్లాగే పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల పైన ఉంటుంది. సో ఉపాధ్యాయులందరినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని టైం టు టైమ్ ఆ మార్క్స్ని ఎంట్రీ చేయడం అనేటువంటిది, అట్లాగే రికార్డ్స్ని అప్డేట్ చేసుకోవడం అనేది పాఠశాలలో పనిచేసేటువంటి అందరి యొక్క బాధ్యత. ఇప్పుడు ఈ సర్వశిక్ష అభియాన్ నుంచి ప్రతి సంవత్సరం కూడా ప్రతి పాఠశాలకి 3 రకాలైనటువంటి రికార్డ్స్ పంపిస్తున్నారు డిసిషన్స్. ఒకటి కుములేటివ్ అండ్ కాంప్రహెన్సివ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ అని ఒకటి, ఇది 1వ తరగతి 6వ తరగతి పిల్లలకు పంపిస్తారు. కాబట్టి పేపర్ కలెక్షన్ అనేది పర్ఫెక్ట్గా చేయాలి. పిల్లవాడికి అసలైనటువంటి గ్రేడింగ్ ఏది వస్తుంది, పిల్లాడికి ఉన్నటువంటి కాంపిటెన్సీస్ ఏంటి, నిజంగా ఆ సామర్థ్యాన్ని పిల్లాడు కలిగి ఉన్నాడా అనేది తెలుసుకోవడానికే మనం ఈ ఫార్మేటివ్ టెస్ట్లు సమ్మేటివ్ టెస్ట్లు పెట్టు. 2012 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉన్నాను. మరి నా యొక్క ఇప్పుడు ప్రస్తుతం యొక్క డిసిగ్నేషన్ ఏంటిదంటే ఎంఐఎస్ అండ్ ప్లానింగ్ ఓఎస్సీ వింగ్ నా యొక్క బాధ్యత. ఇందు లోపల మీరు అనేకమైనటువంటి శ్రమ కోర్చి మీ యొక్క ఆన్లైన్ మాడ్యూల్స్ అన్నింటినీ కూడా పూర్తి చేస్తూ ఉన్నారు. అందులో పలు టీచర్ మాడ్యూల్ కావచ్చు, లేదంటే చైల్డ్ ఇన్ఫో కావచ్చు, ఇటువంటి అనేకమైనటువంటి కూడా ప్రతిదినం కూడా కొత్త కొత్త మాడ్యూల్స్ రావడం జరుగుతూ ఉంది. మరి మీ అందరికీ కూడా మొదటగా అందరికీ కూడా కృతజ్ఞతలు, ఎందుకంటే చైల్డ్ ఇన్ఫోను సక్సెస్ఫుల్గా మీరందరూ కూడా పూర్తి చేసినందుకు విద్యార్థులకు రావాల్సినటువంటి ఎంటైటిల్మెంట్స్ అన్నింటినీ కూడా అందేటటువంటి విధంగా చూడడానికి మీరంతా కూడా సహకరించండి. మోర్తాడ్ మండల కేంద్రంలో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన ఫీల్డ్ అవుట్ రిచ్ బ్యూరో నిజామాబాద్ యూనిట్ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ అభియాన్ లో భాగంగా పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి గ్రామస్తులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎంపీపీ శ్రీనివాస్ విచ్చేసి మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం స్వచ్ఛ భారత్ ఒక ఉద్యమంలా మారిందని ఆయన అన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్ల వాడకంలో ప్రజల ఆలోచన విధానంలో మార్పు వచ్చిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
అంటే ఎందుకు మార్పు వచ్చింది? పోతలేదు, ప్రతి ఒక్కరు బాత్రూమ్ కట్టుకుంటారు, లాట్రిన్ కట్టుకుంటారు, ప్రతి ఒక్కరు వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు ఉంటారు. మనము ఒక పది దగ్గర వచ్చిన బాయలనీళ్ళు వాడుతున్నాం, బాయలే కాబట్టి వీళ్ళు కోల్పోయేటప్పుడు కూడా బాయల నీళ్ళు వాడిపోతుంది, ప్రతి ఒక్క ఇంట్లో బాయి ఉంటుంది. ఈరోజు ఫిల్టర్ వాటర్ వాడుతున్నాం, ప్రతి ఒక్కరిలో ఫిల్టర్ వాటర్ ఉంటాయి. మనం తాగలే తాగం, ఫిల్టర్ వాటర్లో కూడా ఇంట్లో కోపం కష్టం, గిన్నెలు ఇస్తున్నాం అని చెప్పి అంటే మార్పు వచ్చింది. అలాగే దీంట్లో కూడా మన సర్పంచ్ గారు చెప్పినట్లు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు వాడద్దు, గర్భవతులు ఉన్న ప్రాబ్లం అవుతుంది, లేకుంటే ఈరోజు హ్యాండిక్యాప్ అవుతుర్రు. అంటే వాతావరణాలు చేంజ్ అవుతున్నాయి ఈ ప్లాస్టిక్ కవర్లు వాడడం వల్ల. ఫస్ట్ ప్రధానమంత్రి గారు దీని మీద దృష్టి పెట్టిందంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కానీ ప్రశాంత్ రెడ్డి గారు కానీ ప్రతి ఒక్కరి ఇంటికి బ్యాగ్ పంపించారు. ఇవాళ అక్కలు చెప్తున్నారు మాకు రాలేమని చెప్పేసి. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో వ్యాపారస్తులతో ప్లాస్టిక్ నిషేధంపై సమావేశాన్ని నిర్వహించారు. దుకాణాల్లో ఎక్కడా ప్లాస్టిక్ కవర్లు వాడవద్దని వాడినట్లు తెలిస్తే దాడులు నిర్వహించి పెద్ద ఎత్తున జరిమానాలు తప్పవని మున్సిపల్ కమిషనర్ శైలజ ఈ సందర్భంగా వ్యాపారస్తులను హెచ్చరించారు. ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో ప్లాస్టిక్ ను నిషేధించడం జరిగిందని, ప్లాస్టిక్ కవర్లను ఎవ్వరూ వాడవద్దని, శానిటేషన్ అధికారులు దాడులు నిర్వహిస్తారని, షాపుల్లో ప్లాస్టిక్ కవర్లు పట్టుబడితే భారీ ఎత్తున జరిమానాలు విధించడం జరుగుతుందని, ఇప్పటికే ఎన్నో షాపులకు జరిమానాలు విధించడం జరిగిందన్నారు. డిసెంబర్ 1 నుండి ఒక్క షాపులో ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు కనిపిస్తే జరిమానాతో పాటు కేసులు వేసే అవకాశం ఉందని కమిషనర్ శైలజ దుకాణ సముదాయాలు వ్యాపారస్తులను హెచ్చరించారు. ప్లాస్టిక్ మహమ్మారిని తరిమివేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మెప్మా అధికారి ఇన్ఛార్జ్ మేనేజర్ రమేష్, మున్సిపల్ సిబ్బంది, వ్యాపారస్తులు పాల్గొన్నారు. మీకు ఒక 10-15 రోజుల ఎంతకు మీరు చూసుండేటట్టు ప్లాట్ఫామ్ చేస్తున్నా, మీకు మాడని చూపించినా కదా, నేను కవర్ల పెట్టి ఇవ్వకండి, కవర్ హోటల్ బంద్ చేసినాం, అలా ఇచ్చే వాళ్ళని పండ్ల పండ్ల వాళ్ళని తీసేస్తాం అక్కడ నుంచి, పండ్ల అమ్మే వాళ్ళని వాళ్ళు బస్తా తీసుకురమ్మని చెప్పండి, బ్యాగ్ తీసుకురమ్మని చెప్పండి. లేదు అని అంటే ఇగో ఈ జూట్ బ్యాగ్ లో మీరు ఇగో మన మార్కెట్ లో అమ్ముతున్నారు తిరుమల కమల చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వెళ్ళేటప్పుడు ఉంటాయి కదా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరికీ సప్లై చేస్తున్నారు, సాంబార్ కట్టద్దు మన టౌన్ లో చాలా ఉన్నాయి. మీరు ఒక్కసారి ఆయా షాపులలో ఒకసారి చెప్పారు వీళ్ళు అమ్మకడే వీళ్ళు అమ్మారు వీళ్ళు వర్కౌట్ రేట్ అనేది వాళ్ళు బిజినెస్ చేస్తుంటారు. అంటే ఉమెన్ కి ఎంకరేజ్ చేసినట్టు ఉండాలి, జీరో ప్లాస్టిక్ ఇది కాన్సెప్ట్ రెండు పెట్టుకున్నారు. ఏరుగట్ల మండల కేంద్రంలో శుక్రవారం దేవి 5వ వార్షికోత్సవం సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మండల కేంద్రంలో భీమగల్ ఏడీఏ మల్లయ్య ఆధ్వర్యంలో మండల వ్యవసాయాధికారి ప్రకాష్ గౌడ్ నేతృత్వంలో ఎరువులు విత్తనాల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ మల్లయ్య మాట్లాడుతూ రాబోయే యాసంగి పంటలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎరువు విత్తనాల దుకాణాలపై తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ రాబోయే యాసంగి కాలంలో రైతులకు మేలు రకమైన విత్తనాలు ఎరువులు పురుగు మందులు
ఇవ్వడానికి ప్రభుత్వం తీసుకునే చర్యల్లో భాగంగా వేపూరు గ్రామంలో ఈరోజు ఎరువుల పురుగు మందుల దుకాణాలు తనిఖీ చేయడం జరిగింది. రైతులకు డీలర్లు విధిగా నాణ్యమైన విత్తనాలు అందించాలి, దాంతోపాటే బిల్లును కూడా ఇవ్వాలి. పురుగు మందులు ఇచ్చేటప్పుడు కూడా కరెక్ట్గా ఐడెంటిఫై చేసి ఏ పురుగు వచ్చింది దానికే మందులు ఇవ్వాలి. అనవసరంగా 2-3 రకాల మందులు లింక్ పెట్టి రైతులకు ఇచ్చి ఇవ్వకూడదు. ఈ రకంగా రైతులు ఎక్కడైతే విత్తనాలు కానీ తర్వాత ఎరువులు పురుగు మందుల అవసరత ఉన్నదో ఖచ్చితంగా మీ గ్రామ స్థాయిలో విస్తరణాధికారులు ఉంటారు, వారి సూచనలు పాటించినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు. ముదిరాజుల 5వ ఆవిర్భావ దినోత్సవం, ప్రపంచ మత్స్యశాఖ కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆర్మూరు పట్టణంలోని పెద్ద బజార్లో గల ముదిరాజు సంఘంలో ముదిరాజులు ముదిరాజుల యొక్క జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో 16 కులాల సంఘం అధ్యక్షులు సుంకరి రవి, పట్టణ ముదిరాజు సంఘం పెద్దలు రమేష్, మందుల పోశెట్టి, మందుల బాలు, సంతోష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మత్స్య కార్మికుల సొసైటీలో సభ్యత్వం, మత్స్యశాఖ సొసైటీలో సభ్యత్వం, ముదిరాజుల ఐక్యత. జై ముదిరాజ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. జిల్లా గ్రంథాలయ సంస్థలో గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం పాల్గొన్న జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు, జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు. పుస్తకంతోనే యువత భవిష్యత్ ఉందని వెల్లడి. ప్లాస్టిక్ వాడితే భారీ జరిమానాలు విధిస్తాం, వ్యాపారస్తులను హెచ్చరించిన కమిషనర్ శైలజ. మోర్తార్లో స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలపై గ్రామస్తులకు అవగాహన సదస్సు, అనంతరం ర్యాలీ. ఎస్ఎంసి ఎన్నికల కోసం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమావేశాన్ని ఏర్పాటు చేసిన రిసోర్స్ పర్సన్ రవీందర్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.